ఎన్టీఆర్ ఇంట్లో పని మనిషి కూతురు పెళ్లికి వెళ్లి భారీ గిఫ్ట్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇంట్లో పని మనిషి కూతురు పెళ్లికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మంచి మనసుకి మరి నిజంగా అయితే అసలు ఏ మాత్రం లిమిట్ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన మంచి మనసు నిజంగా భోళా మనసు అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ తనకి సంబంధించిన ఏ విషయమైనా ఆలోచిస్తారేమో కానీ తన కుటుంబం విషయంలో మాత్రం ఆలోచించరు. ముఖ్యంగా తన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటూ వాళ్ళందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తులు అంటే ఖచ్చితంగా మరి ఇంట్లో ఉన్నటువంటి పనివాళ్లే. కాబట్టి ఆ పనివాళ్ళు ఎంతో చక్కగా తన కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మరి ఎన్టీఆర్ కూడా వాళ్ళని ఎంతగానో మరి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏకంగా 10 సంవత్సరాలుగా తమ కుటుంబంలో ప్రణతిని, పిల్లలు భార్గవ్ అభయ్ని, తన తల్లి శాలిని గారిని ప్రేమగా చూసుకునేటువంటి ఆ పని వాళ్ళ పెళ్లికి వెళ్లారట. మరి పెళ్లికి వెళ్లడమే ఒక అద్భుతమని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే ఇంట్లో పని వాళ్ళకి అవసరానికి డబ్బులు ఇస్తారు కానీ వాళ్ళు ఇళ్లకు వెళ్తారనేటువంటి విషయాలు మాత్రం చాలా రేర్. అందుకే ఇప్పుడు ఏకంగా పెళ్లికి వెళ్లారట ఎన్టీఆర్. అది కూడా కుటుంబ సమేతంగా వెళ్ళి పెళ్లికి కావాల్సినటువంటి అన్నీ కూడా అరేంజ్ చేసి అంతేకాకుండా ఆ కొత్త దంపతుల కోసం ఒక నూతన గృహాన్ని బహుమతిగా ఇచ్చారట. జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఆ పనికి వాళ్ళు ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ కాళ్ళు ముక్కేశారట. ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పొచ్చు. నా కుటుంబాన్ని సంతోషంగా చూసుకునే మీరు మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అని, మీ కొత్త జీవితం ఇలా కొత్త ఇంట్లో శుభంగా ఉండాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఆశీర్వదించి ఆ ఇంటిని ఇచ్చారట. సో జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి అయితే అందరూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు ఇప్పుడు ఎంతో సెన్సేషన్గా మారుతోంది. అలాగే అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషనల్ అవుతుంది.